జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి ప్రపంచ గిరిజన దినోత్సవం, వర్ధిల్లాలి ప్రపంచ గిరిజన దినోత్సవం, వర్ధిల్లాలి ఆదివాసుల దినోత్సవం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. వర్ధిల్లాలి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, వర్ధిల్లాలి ప్రపంచ ఆరోగ్య ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. వర్ధిల్లాలి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, వర్ధిల్లాలి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. స్వాతంత్రం ఇచ్చేసిన తర్వాత మనందరం చూసాంతో పాటు దళితులు, బీసీలకు, గిరిజనులకు ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ అనేక సంక్షేమ పథకాలు అందించి మనం అందరం కూడా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారం చేపట్టిన తర్వాత మన రాష్ట్రంలో ఒక పార్లమెంటు స్థానం అరకుతో పాటు ఏ తరపున, మరి అదేవిధంగా ఈరోజు పార్టీ తరపున కార్యాలయంలోకి చేసుకున్నటువంటి ఈ దినోత్సవానికి విచ్చేసినటువంటి మరియు జరుపుకున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్న నా గిరిజన సోదరులందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. సోదరులారా, ఈరోజు అణగారినటువంటి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం ఇవాళ ప్రపంచంలోనే కాకుండా అటు భారతదేశంలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, ఇవాళ ముఖ్యంగా ఈ యొక్క గిరిజన తెగలు పడుతున్నటువంటి బాధలను దేశవ్యాప్తంగా గుర్తించి ఆ రోజు అటు భారతదేశం కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా 1995 సంవత్సరంలో ఒక వీళ్ళకంటూ ఒక దినం ఉండాలి, వీళ్ళ సమస్యలు చర్చించుకునేందుకు ఒక రోజు ఉండాలి, వీళ్ళ పరిష్కారానికి ఒక దిశానిర్దేశం ఉండాలి అని చెప్పి 9వ తారీఖున 1995లో యుఎన్ఏ ఐక్యరాజ్య సమితి ఈ దినాన్ని ప్రకటించడం జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు అయిపోయినప్పటికి కూడా ఇవాళ గిరిజన బతుకులు ఎక్కడ వేసినటువంటి గొంగులు అక్కడే ఉన్నాయి. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలలో 37 కోట్ల మంది ఇవాళ గిరిజన ప్రజానీకం ఉన్నారు, ఆదివాసీ ప్రజానీకం ఉన్నారు. అదేవిధంగా 7,000 భాషలను 5,000 సంస్కృతి కలిగినటువంటి ఒక విభిన్నమైనటువంటి విలక్షణమైనటువంటి జాతి ఏదైనా ఉందంటే ఇవాళ ఆదివాసీ జాతి. మరి ఇవాళ ఈ జాతికి ఇటు దేశంలో కానీ అటు రాష్ట్రంలో కానీ మరి గ్రామీణ స్థాయిలో కూడా కేవలం రాజ్యాంగపరమైనటువంటి హక్కులు, రక్షణలు ఉన్నాయి, కానీ రాజకీయపరమైనటువంటి రక్షణలు కానీ హక్కులు కానీ పూర్తిగా కాలరాసినటువంటి పరిస్థితి ఇవాళ. కాబట్టి మనం ఒక్కసారి గమనించినట్లయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ రాష్ట్రానికి నూతనంగా ముఖ్యమంత్రి అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సామాజిక న్యాయాన్ని, ఇవాళ బడుగు బలహీన వర్గాలకు, ఇవాళ హరిజన గిరిజన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఒక తపన, ఆయన పార్టీ స్థాపించినప్పుడు కూడా పార్టీ ఎమ్మెల్యేల విషయంలో కానీ, ఎమ్మెల్సీల విషయంలో కానీ, ఎంపీల విషయంలో కానీ ఇవాళ సామాన్యులను పార్లమెంటుకి ఇచ్చినటువంటి ఘనత ఆ యొక్క రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మన అందరి ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అని సందర్భంగా మనం చేసుకుంటున్నా. మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.